దేశీయంగా రూపొందించిన యాంటీ సబ్మెరైన్ యుద్ద నౌక ఐఎన్ఎస్ కిల్టన్ నౌకాదళంలో చేరేందుకు సిద్దమైంది. కమోర్ట తరగతి యుద్ద నౌకల ప్రాజెక్టు 28 కింద దీన్ని రూపొందించారు. అణు జీవ రసాయన ఆయుధాలతో పోరాడే సత్తా ఈ నౌక సొంతం. భారత నౌకాదళంలో ప్రవేశానికి ముందే దీని సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన మొట్టమొదటి నౌకగా రికార్డైంది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. రక్షణ రంగంలో ప్రత్యేకించి యుద్ద నౌకల తయారీలో స్వయం సమృద్ది సాధనకు ఐఎన్ఎస్ కిల్టన్ నౌక ఒక ప్రతీకగా నిలుస్తోంది. డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ రూపొందించిన ఈ నౌకను కోల్కతాలోని గోర్డన్ రీషిప్ బిల్డర్స్ సంస్థ నిర్మించింది. దేశీయంగా నౌకా సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా భాగంగా నిర్మాణమైన ఈ యుద్ద నౌకను ఎన్నో ప్రత్యేకతలతో రూపొందించారు. శివాలిక్ తరగతిలో ఇదొక విశిష్టమైన స్థానం పొందనుంది. ఇప్పటికే ఈ తరహా నౌకలైన ఐఎన్ఎస్ కమోటా, ఐఎన్ఎస్ కడ్మట్ ఆయుధాలను పెద్ద ఎత్తున మోసుకుపోవడమే కాక శత్రువు జాడను ముందే పసిగట్టే పరిజ్ఞానాన్ని సంతరించుకున్నాయి. కామన్ ఆపరేషనల్ పిక్చర్ వంటి సదుపాయం కలిగి ఉన్నాయి. ఐఎన్ఎస్ కిల్టన్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించారు. నిర్మాణ ఖర్చు తక్కువగా ఉండే కార్బన్ ఫైబర్ కాంపోజిట్ మెటీరియల్తో తయారైన కిల్టన్ సూపర్ స్ట్రక్చర్ తక్కువ బరువుతో రూపుదిద్దుకుంది. దేశంలోనే ఈ తరహాలో తయారైన తొలి యుద్ద నౌకగా పేరు పొందింది. సముద్రంలో అన్ని రకాలైన ఆయుధాలను ప్రయోగించడానికి అనువుగా ఉన్న ఈ యుద్ద నౌక సామర్థ్యాన్ని పలుమార్లు పరీక్షించారు. నౌకాదళంలో ప్రవేశానికి ముందే శక్తి సామర్థ్యాలను పరిశీలించిన మొట్టమొదటి నౌకగా ఇది రికార్డులకెక్కింది. హిందూ మహాసముద్ర జలాలలో శత్రువుపై దాడికి ఈ నౌక ఎల్లప్పుడూ సర్వసన్నద్దంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నౌక తయారీలో దేశీయ పరిజ్ఞానాన్ని 80% వరకు వినియోగించారు. అణు జీవ రసాయన ఆయుధాలతో పోరాడే సత్తా ఉన్న ఈ నౌక అత్యధిక బరువు ఉన్న టోర్పెడోలు, SSW రాకెట్లు, 76 mm తుపాకులు, 2 బహుళ బారెళ్ల 30 mm గన్లను క్లోజన్ వెపన్ సిస్టమ్ లో వినియోగిస్తుంది. ఐఎన్ఎస్ కిల్టన్ లో 13 మంది అధికారులు, 178 నావికులు ఉంటారు. కమాండర్ నౌషద్ అలీ ఖాన్ దీనికి తొలి కమాండింగ్ అధికారిగా బాధ్యతలను చేపట్టనున్నారు. భారత నౌకాదళంలో చేరుతున్న ఈ యుద్ద నౌక తూర్పు నౌకాదళ స్థావరంగా సేవలందిస్తుంది. విశాఖలో ఈ నౌకను జాతికి అంకితం చేసే కార్యక్రమానికి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సహా నౌకాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారు.